తిరుపతి తిరుమల ఈ రెండు కూడా మన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు తిరుమలకి వెళ్ళడం అంటేనే ఎంతో మందికి ఒళ్ళు జలధరించేంత భక్తి పారవశ్యం కలుగుతుంది అయితే ఇక్కడికి వెళ్ళి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడం అది కూడా ఒక 5-10 సెకండ్ల కంటే ఎక్కువ దర్శన భాగ్యం లభించదు మరి ఆ గుడిలో ఏమేమి ఉన్నాయి గర్భగుడిలో ఆ లోపల ముఖమంటపంలో ఎన్ని వింతలు ఉన్నాయి ఎటువంటి శిల్పాలు ఉన్నాయి అక్కడి కథ ఏంటి ఈ ఇక్కడ ఉన్న విశేషాలు ఎంతమందికి తెలుసు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ బంగారు వాకిలి ఉంది ఫస్ట్ బంగారు వాకిలి అంటే మనం చూస్తుంటాం తిరుమల వెంకటేశ్వర స్వామికి సన్నిధికి వెళ్ళడానికి అత్యంత ప్రధానమైన ద్వారం బంగారు వాకిలి పచ్చటి పసిడి కాంతులతో మెరుస్తూ ఉన్న ఈ బంగారు వాకిలి నుండే నేరుగా శ్రీ స్వామివారి దర్శనం భక్తాళికి లభిస్తుంది భక్తులందరికీ ఈ బంగారు వాకిలి నుంచే లోపల స్వామివారి దర్శనం లభిస్తుంది సాక్షాత్తు మహావైకుంఠంలో జయ విజయాలు కాపలా కాస్తున్న బంగారు వాకిళ్ళే భూలోక వైకుంఠం అని ప్రసిద్ధి చెందిన వెంకటాచలం అంటే తిరుపతి తిరుమల ఈ బంగారు వాకిళ్ళు అన్న ప్రసక్తిని పొందిన ఈ బంగారు వాకిలి ముందు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో జరిగే సుప్రభాత సేవ చాలా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ అత్యంత విశిష్టతను సంతరించుకుంది ఈ బంగారు వాకిలికి మనం అటు ఇటు జయ విజయల్ని చూస్తాం ఈ బంగారు వాకిలి దాటితే స్వామివారి దర్శనం లభిస్తుంది అంటే ఇప్పుడు మనం బంగారు వాకిలికి యువతల నుంచే జయ విజయాల దగ్గర నుంచే మనల్ని వెనక్కి తిప్పుతారు ఎందువల్ల విపరీతమైన జనం భక్త సందోహం మామూలుగా లేదు ఇంతమందిని ఆ లోపల బంగారు వాకిలి దాటి లోపలకు పంపించే అవకాశం లేదు అందువల్ల ఈ బంగారు వాకిలి ప్రవేశ మార్గంలో గల 6 అడుగుల వెడల్పు గల చెక్కడపు రాతి ద్వారబంధానికి 2 పెద్ద చెక్క వాకిళ్ళు బిగించబడ్డాయి ఆ తలుపులు పెద్ద చెక్క వాకిళ్ళు ఈ రాతి బంధానికి వాకిళ్లకు పక్కన జయ విజయులు కటాంజనం అంటారు కటాంజనం చెత్తురు భాషలో కటాంజనం అంటే ఐరన్ గ్రిల్ని చిత్తూరు భాషలో కటాంజనము అంటారు ఈ కటాంజనము ఉంటుంది ఈ కటాంజనం మందిరాలకు కలిపి బంగారు పూత రేకు పూయబడింది అందువల్ల దీనికి బంగారు వాకిలి ఇక్కడ ఉన్న జయ విజయలు ఆ ద్వారబంధము ఆ తలుపులు వీటన్నిటికీ కూడా బంగారు పూత పూయబడింది కాబట్టి దీనికి బంగారు వాకిలి అనే పేరు నిలబడిపోయింది ఈ బంగారు వాకిలి ద్వారా బంధానికి క్రింద పైన పక్కల తీగలు లతలు చెక్కబడ్డాయి ఈ బంగారు వాకిలికి తలుపులు ఉన్నాయి కదా ఆ తలుపుల మీద తీగలు లతలు చక్కగా చెక్కబడ్డాయి అవన్నీ బంగారంలోనే ఉంటాయి బంగారు పూతతో ఉంటాయి పై గడపకు మధ్యలో క్రింది వైపుగా విచ్చుకున్న పద్మం ఇవన్నీ మనకు గమనించడానికి అవకాశం లేదండి మనం ఇలా చదివి తెలుసుకోవాల్సిందే తప్ప అక్కడికి వెళ్ళి ఇవన్నీ మేము ఇవన్నీ చూస్తాము అంటే మనకి ఎటువంటి అవకాశము లేదు పైగడపకు మధ్యలో క్రింది వైపుగా విచ్చుకున్న పద్మం అలాగే పైగడపకు వెలుపలి వైపు ఏనుగులచే అర్చింపబడుతున్న పద్మాసనంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ మలచబడి ఉన్నాయి ఇక్కడ పద్మం అంటే తామర పువ్వు తామర పువ్వులో కూర్చున్న మహాలక్ష్మీదేవి ప్రతిమ ఈ బంగారు వాకిలిలో ఉన్న తలుపుల మీద మలచబడి ఉంది ఇక ఈ ద్వారబంధానికి 2 చెక్క వాకిళ్ళు బిగించబడ్డాయి 2 వాకిళ్ళ మీద చెక్క దిమ్మెలతో చతురస్రాకారపు గళ్ళు ఏర్పాటు చేయబడి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క విష్ణు శిల్పం మలచబడింది ఇక్కడ శిల్పకళ ఉట్టిపడుతోంది అని అర్థం ఈ 2 వాకిళ్ళు మూసి ఉంచినప్పుడు ఈ 2 వాకిళ్ళు ఎప్పుడు మూస్తారు రాత్రి ఏకాంత సేవ అప్పుడు మాత్రమే మూస్తారు మూసి దానికి గడియ పెడతారనమాట పెద్ద తాళం కూడా వేస్తారు
ఈ రెండు వాకిళ్ళు మూసి ఉంచినప్పుడు వరుసగా నాలుగు గదులు ఏర్పడతాయి. ఇలా వరుసకు నాలుగు గళ్ళ వంతున వాకిలిపై నుంచి కింద వరకు అటువంటి ఎనిమిది వరుసలు ఉన్నాయి. అంటే ఈ రెండు వాకిళ్ళ మీద వెరసి 32 గళ్ళు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ తలుపుల మీద ఏమున్నాయి, గడులు గడుల రూపంలో ప్రతి గడిలోనూ ఒక అందమైన శిల్పం చెక్కబడి ఉంది. పైనుండి మొదటి వరుసలో ఉన్న నాలుగు ఇది ఎప్పుడు కనపడుతుంది, ఆ బంగారు వాకిలి తలుపులు మూసినప్పుడు కనపడుతుంది. ఆ తలుపులు ఎప్పుడు మూస్తారు, ఏకాంత సేవ అప్పుడు మూస్తారు, మళ్ళీ పొద్దున్నే సుప్రభాత సేవ అప్పుడు తెరుస్తారు. కాబట్టి మనం ఇవి చూడటానికి అవకాశం తక్కువ. పైనుండి మొదటి వరుసలో ఉన్న నాలుగు గళ్ళలో మొదటి గడిలో చక్రము, రెండవ దానిలో కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు, ఇక మూడో గదిలో వైకుంఠవాసుడైన మహావిష్ణువు కూర్చున్న భంగిమలో, నాలుగవ గడిలో శంఖము చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ మొత్తం 32 గడులు ఉన్నాయి రెండు తలుపులకు కలిపి. ఈ రెండు తలుపులకి కలిపి 32లో 16 ఒకదానికి ఉన్నాయి. దీంట్లో మూడో గదిలో వైకుంఠవాసుడైన విష్ణువు, నాలుగవ గడిలో శంఖము చెక్కబడి ఉన్నాయి. రెండవ వరుసలో ఉన్న నాలుగు గళ్ళలో వరుసగా వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలు మలచబడ్డాయి. ఇవన్నీ కూడా విష్ణువు రూపాలే. ఆగమశాస్త్రం ప్రకారం వీటిని పరంధాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలుగా పేర్కొంటారు. 3, 4, 5 వరుసలో గల 12 గళ్ళల్లో కేశవుడు మొదలుగా దామోదరుడు వరకు గల మూర్తులను నెలకొల్పారు. మూడవ వరుసలో 1 కేశవుడు, 2 నారాయణుడు, 3 మాధవుడు, 4 గోవిందుడు. నా అన్ని విష్ణుమూర్తి పేర్లే. నాలుగవ వరుసలో 1 విష్ణువు, 2 మధుసూదనుడు, 3 త్రివిక్రముడు, 4 వామనుడు. 5వ వరుసలో శ్రీధరుడు, 2 హృషీకేశుడు, 3 పద్మనాభుడు, 4 దామోదరుడు. విష్ణువు యొక్క ఈ ద్వాదశ రూపాలు నిలిచి ఉన్న భంగిమలో ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి, నిలబడిన ఆకారంలో ఉన్నాయి. ఇవి చివరి 3 వరుసల్లో అంటే 6, 7 వరుసల్లో 8 గడుల్లోనూ, 8వ వరుసలో 1వ, 4వ గడుల్లో వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క విభవమూర్తులైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. 8వ వరుసలో 2, 3వ గదుల్లో తలుపులు వేయడానికి వీలుగా గొలుసులు బిగించబడ్డాయి. ఈ ఇనుప గొలుసులను క్రింది గడపకు గల ఇనుప కొక్కీకి తగిలించి అతి పెద్ద తాళం వేస్తారు. ఇది కాకుండా ఈ వాకిళ్లకు మధ్య భాగంలో 3 చోట్ల 3 గడియలు ఉన్నాయి. ఈ 3 గడియల్లో పైదానికి కిందిదానికి దేవస్థానం వారి పెద్ద తాళం వేస్తారు. మధ్యలో ఉన్న గడియకు స్వామివారి బీగాన్ని వేసి తాళం చెవులను తమ వెంట తీసుకువెళ్తారు. ఇంతే కాకుండా ఈ వాకిళ్లకు చిన్న రంధ్రం ద్వారా వెలుపల నుండే అర్చకులు కొడవలి వలె వంకరగా ఉండే కడ్డి అని వాడి పరికరంతో వాకిళ్లకు లోపలి వైపున ఉన్న గడియను వేస్తారు. అలాగే బయట నుండే బంగారు వాకిలి లోపలి వైపు గడియను తీస్తారు. ఇలా బయట నుండే లోపలి గడియ వేయటం తీయడం వంశపారంపర్యంగా అర్చక స్వాములకు మాత్రమే తెలిసిన అతి రహస్యమైన క్రియ. లోపల కూడా గడియ వేస్తారు, తలుపు బయట నుంచే లోపల కూడా గడియ వేస్తారు, అలాగే పొద్దున లోపల గడియను తీస్తారు. ఇది ఎవరికీ తెలియని రహస్యం. ఆ గడియ ఎలా వేస్తారు తీస్తారు అంటే అక్కడ ఉన్న అర్చకులకు మాత్రమే తెలుసు. ఈ వాకిలికి బంగారు వాకిళ్ళు అనే వాడుక పదం చాలా కాలం ముందు నుంచే ప్రశస్తిగా ఉంది. 15వ శతాబ్దంలో తిరుమలను తొలిసారి దర్శించిన తాళ్లపాక అన్నమయ్య కనకరత్న కవాట కాంతులిరుగడ కంటినని ఆ పసిడి టక్కల తలవాకిటి నుంచే కనిపించే తిరువెంకటాచలాదీశుడు కన్నులారా దర్శించానని వక్కాణించాడు. అంటే ఈ తలుపు సందులలో నుంచే వెంకటేశ్వర స్వామిని దర్శించాను అని, ఆ కవాటాల మధ్య నుంచి దర్శించాను అని అన్నమాచార్యులు తన గ్రంథాల్లో చెప్పుకున్నాడు, తన పాటలలో సంగీతంలో చెప్పుకున్నాడు. అనంతరం ఈ వాకిలికి ఎన్నో పర్యాయాలు బంగారు రేకుల తాపడం చేయబడింది.
కానీ 1884లో మహంతు ధర్మదాసు బంగారు రేకు తొడుగు వేయించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత 1958వ సంవత్సరంలో ఆనంద నిలయ విమాన మహాసంప్రోక్షణ సమయంలో ఈ వాకిలికి మళ్ళీ బంగారు పూత వేయబడింది. అనాదిగా ఈ బంగారు వాకిళ్లలో బ్రహ్మేంద్రాది దేవతలు ఎందరు నడిచారో, ఎన్నిసార్లు నడిచారో, సనకసనందనాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్ని మార్లు పడిగాపులు కాచారో, ఆళ్వార్లు, హరిదాసులు, అన్నమాచార్యులు, తరిగొండ వెంకమాంబ వంటి మహాభక్తులు, రాజాది రాజులు, చక్రవర్తులు, ఇలా అనంతకాల ప్రవాహంలో ఎందరో మహాన్ భక్తులు, ఎందరెందరో భాగవతులు ఈ బంగారు వాకిలి ముందు నిలిచి తరించారో, ప్రవేశించి పరవశించారో, ఏ జన్మలో చేసిన ఏ భాగ్యం చేతనో మనకు ఆ మహనీయులు ప్రవేశించిన తరించిన బంగారు వాకిళ్లలోకి ప్రవేశించే మహదవకాశం ఇప్పుడు లభించింది కదా. ఇదండి బంగారు వాకిలి యొక్క అతి ముఖ్యమైన విషయాలు. ఈ బంగారు వాకిలి నుంచి మహామహులు, ఋషులు, ఇంద్రాది దేవతలు, సనకసనందనాది మహర్షులు, ఆళ్వారులు, హరిదాసులు, అన్నమాచార్యులు, తరిగొండ వెంకమాంబ ఇలాంటి భక్తులు, రాజాదిరాజులు అందరూ కూడా ఈ బంగారు వాకిలి దగ్గర వేచి ఉండి తలుపులు తీసిన తరువాత స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. అటువంటి బంగారు వాకిలి నుంచి మనము జయ విజయాల దగ్గర నుంచి స్వామివారి దర్శనం చేసుకుని పక్కకు తిరిగి వచ్చేస్తున్నాం. ఎడమవైపుకు తిరిగి బయటికి వచ్చి అక్కడ అలాగే బంగారు బావి ఉంది. బంగారు బావి దగ్గర తీర్థ ప్రసాదాలు ఇస్తారు. తీర్థము సెటారి తల మీద పెడతారు కదా, అది ఆ రెండు ఇచ్చే ప్లేస్కి మనం వెళ్తాం. ఇదండి బంగారు వాకిలి కథ, తిరుమలలో బంగారు వాకిలి కథ. అందరికీ ధన్యవాదాలు.